హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు ఒక హాలీవుడ్ కామెడీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2023లో రిలీజ్ అయిన మర్డర్ మిస్టరీ పార్ట్ 2. ఈ మూవీ 2019లో రిలీజ్ అయిన మర్డర్ మిస్టరీ పార్ట్ 1కి సీక్వెల్ గా వచ్చింది. ఆ మూవీ చూడకపోయినా ఈ మూవీ స్టోరీ అర్థమవుతుంది, కానీ ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఆ మూవీని కూడా చూడండి. ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ లింక్ ని కామెంట్స్ లో ఇస్తాము. ఈ రెండు మూవీస్ లో ఇండియన్ క్యారెక్టర్స్ మరియు ఇండియన్ కల్చర్ ని కూడా చూపిస్తారు. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా వీడియోస్ ని పొందండి. ఆ ఛానల్ లింక్స్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. ఓపెన్ చేస్తే మొదటి పార్ట్లో నిక్ మరియు ఆండ్రే అనే ఇద్దరు భార్యాభర్తలు ఒక మర్డర్ని ఇన్వెస్టిగేట్ చేసి కిల్లర్ని కనిపెట్టడంతో ఇద్దరు కలిసి ఒక డిటెక్టివ్ ఏజెన్సీని రన్ చేసి డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయ్యి ఉన్నత మొత్తం అమ్మి అప్పులు చేసి మరీ డిటెక్టివ్ ఏజెన్సీని స్టార్ట్ చేసి సరైన కేసులు రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. అలా నిక్ మరియు ఆండ్రేలు బిజినెస్ లో నష్టాలు చూస్తూ ఉండగా ముంబైకి చెందిన మహారాజా విక్రమ్ ఫోన్ చేసి, మీరిద్దరు ఎలా ఉన్నారు, నేను పెళ్లి చేసుకోబోతున్నాను, పెళ్లి నా ప్రైవేట్ ఐలాండ్ లో జరుగుతుంది, ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను, మీరిద్దరూ తప్పకుండా పెళ్లికి రావాలి, వచ్చి ఇండియన్స్ పెళ్లి ఎలా ఉంటుందో చూడండి అని టికెట్స్ పంపుతాడు. దాంతో నిక్ మరియు ఆండ్రేలు ఒక వారం రిలాక్స్ అవ్వవచ్చు అనుకుని విక్రమ్ పెళ్లికి వెళతారు. విక్రమ్ నిక్ మరియు ఆండ్రేలను వెల్కమ్ చేసి తాను పెళ్లి చేసుకోబోతున్న క్లాడెట్ ని పరిచయం చేస్తాడు. అక్కడే విక్రమ్ సెక్యూరిటీ గార్డ్ అయినటువంటి ఉలేంగా ఉండడంతో నిక్ ఉలేంగాని చూసి, ఇంతకు ముందు నిన్ను కలిసినప్పుడు రెండు చేతులు ఉన్నాయి, ఇప్పుడేమిటి కేవలం ఒక్క చెయ్యి మాత్రమే ఉంది అనగా, అది విన్న ఉలేంగా, ముంబైలో మహారాజా విక్రమ్ మీద అటాక్ జరిగింది, ఆ అటాక్ లో విక్రమ్ ని కాపాడాను, కానీ బుల్లెట్ గాయంతో నా చెయ్యి పోయింది అని అంటాడు. అది విన్న విక్రమ్ నిక్ ని చూసి, ఉలేంగాకి కేవలం ఒక్క చెయ్యి మాత్రమే ఉంది కదా, అందుకే లూయిస్ అనే మరో బాడీ గార్డ్ ని కూడా పెట్టుకున్నాను అని లూయిస్ ని పరిచయం చేస్తాడు. ఆ వెంటనే నిక్ మరియు ఆండ్రేలను వారి రూమ్ లోకి పంపగా ఆ రూమ్ లో నిక్ మరియు ఆండ్రేల కోసం రకరకాల గిఫ్ట్లు కూడా ఉంటాయి. ఇద్దరు రెడీ అయ్యి ఈవినింగ్ పార్టీకి వెళ్ళగా అదే పార్టీలో ఉన్న ఫ్రాన్సిస్కో ఆండ్రేని చూసి ఆండ్రేని ఇష్టపడుతూ ఆండ్రే వెంటే తిరుగుతూ ఆండ్రేని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఫ్రాన్సిస్కో విక్రమ్ కంపెనీస్ కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకటిగా ఉంటాడు. ఈ ఫ్రాన్సిస్కో క్యారెక్టర్ చేసిన యాక్టర్ ఒక ఫేమస్ వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేశాడు. సిరీస్ నేమ్ తెలిస్తే కామెంట్ చెయ్యండి ఫ్రెండ్స్. అదే పార్టీలో ఉన్న కౌంటెస్ మరియు కౌంటెస్ అసిస్టెంట్ అయినటువంటి ఇమానీ ఆండ్రేని మరియు నిక్ ని చూసి, ఈ అమెరికన్స్ కి ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు అని నవ్వుకుంటూ ఉండగా విక్రమ్ చెల్లి అయినటువంటి సైరా గోవిందన్ ఆండ్రేతో పరిచయం చేసుకుని కౌంటెస్ ని చూపించి, కౌంటెస్ మా అన్నయ్య విక్రమ్ కి ఎక్స్ లవర్, అలాగే పెళ్లి కూతురు క్లాడెట్ కి చిన్నతనం నుండి ఫ్రెండ్, అందుకే క్లాడెట్ పిలిచిందని, తన అసిస్టెంట్ తో కలిసి తన ఎక్స్ లవర్ పెళ్లికి వచ్చింది అని చెప్పి చేతికి మెహందీ వేసుకుంటుంది. పార్టీ స్టార్ట్ అయ్యి బాలీవుడ్ సాంగ్స్ ప్లే అవుతూ ఉండడంతో అందరూ డాన్స్ చేస్తూ ఉండగా పెళ్లి కూతురు అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ఆ వెంటనే పెళ్లి కొడుకు ఏనుగు మీద అక్కడికి వచ్చి ఏనుగు మీద నుంచి కింద పడిపోతాడు. అప్పటికే ఎవరో పెళ్లి కొడుకుని వెనక నుంచి పొడిచి ఉంటారు. దాంతో అందరూ పరుగు తీసి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళగా నిజానికి కిల్లర్ విక్రమ్ సెక్యూరిటీ గార్డ్ లూయిస్ ని చంపి పెళ్లి కొడుకు డ్రెస్ లో ఏనుగు మీద ఎక్కించి పార్టీ దగ్గరికి తీసుకువస్తాడు. ఆండ్రే వెంటనే అక్కడ రక్తంతో తడిచిన స్కార్ఫ్ ఒకటి మంటల్లో కాలుతూ ఉండడం చూసి ఫోటో తీస్తుంది. మరో పక్క నిక్ పార్టీ ప్రాంగణం మొత్తం తిరుగుతూ ఉండగా కిల్లర్ ఫేస్ కు మాస్క్ వేసుకుని నిక్ మీద కాల్పులు జరుపుతూ విక్రమ్ ని బోట్ లోకి ఎక్కించుకుని ఐలాండ్ నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. దాంతో నిక్ మరియు ఆండ్రేలు పెళ్లికి వచ్చిన గెస్టులందరినీ చూసి, ఖచ్చితంగా కిల్లర్ సింగిల్ గా రాలేదు, ఒక వ్యక్తి విక్రమ్ ని బోట్ లో ఎక్కిస్తూ ఉండగా మరో వ్యక్తి లూయిస్ బాడీని ఏనుగు మీద ఎక్కించి ఏనుగుని పార్టీ వద్దకు తీసుకుని వచ్చారు. సో ఇద్దరు కలిసి ఇది మొత్తం ప్లాన్ చేశారు. ఒకడు విక్రమ్ని తీసుకుని వెళ్ళాడు, మరొకడు మనలోనే ఉన్నాడు, ఇది మొత్తం చేసింది ఎవరో మేమే కనిపెడతాం, అందుకు మీరు 25 మిలియన్ డాలర్స్ ఫీజుగా ఇవ్వాలి అని చెప్పి వారి రూమ్ లోకి వెళ్లిపోతారు. ఫ్రాన్సిస్కో నిక్ మరియు ఆండ్రే రూమ్ కి వెళ్లి, క్లాడెట్ గురించి చెప్పడానికి వచ్చాను, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరం కలిసి క్లాడెట్ తో ముందుగానే ఒక అగ్రిమెంట్ మీద సంతకం తీసుకున్నాం, ఆ అగ్రిమెంట్ ప్రకారం విక్రమ్ చనిపోయినా లేదా విక్రమ్ క్లాడెట్ కి విడాకులు ఇచ్చినా క్లాడెట్ కి ఆస్తిలో వాటా ఉండదు అని చెప్తూ ఉండగానే క్లాడెట్ అక్కడికి రావడంతో ఫ్రాన్సిస్కో వెళ్లి పక్క రూమ్ లో దాక్కుంటాడు.
క్లాడిట్ వచ్చి నిక్ మరియు ఆండ్రేలను చూసి నాకు పెళ్లికి వచ్చిన అందరి మీద అనుమానంగా ఉంది, ఎవరిని నమ్మలేమని చెప్తూ ఉండగా సైరా అక్కడికి వెళ్లడంతో క్లాడెట్ వెళ్లి దాక్కుంటుంది. సైరా వచ్చి నాకు పెళ్లి కూతురు క్లాడెట్ మీద అనుమానంగా ఉంది అని అంటుంది. అదే టైంలో కౌంటెస్ మరియు కౌంటెస్ అసిస్టెంట్ ఇమానీ వచ్చి నాకు ఫ్రాన్సిస్కో మీద అనుమానంగా ఉంది, వాడు కంపెనీలోని ఫండ్స్ అన్నిటిని తరలిస్తున్నాడు, ఆ విషయం విక్రమ్ కి తెలిసిపోయింది అందుకే చంపేశాడు అని అంటారు. అదే టైంలో విక్రమ్ ని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్స్ రేపు మార్నింగ్ ఫోన్ చేసి మా డిమాండ్స్ చెప్తాము అని అంటారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మిల్లర్ తన టీమ్ తో కలిసి ఐలాండ్ కి చేరుకుని, నా పేరు మిల్లర్, చాలా డిటెక్టివ్ బుక్స్ కూడా రాశాను, నేను ఈ కేసుని విచారించడానికి వచ్చాను అని అంటాడు. అదే టైంలో కిడ్నాపర్ ఫోన్ చేసి మాకు 70 మిలియన్ డాలర్స్ కావాలి లేదంటే విక్రమ్ ని చంపేస్తామని అంటారు. కిడ్నాపర్ కాల్ ని ట్రాక్ చేసిన మిల్లర్, కిడ్నాపర్ ప్యారిస్ లో ఉన్నాడు, మనం అందరం వెంటనే ప్యారిస్ వెళ్ళాలి, కేసు తేలే వరకు మీరందరూ మాతోనే ఉండాలి అని అంటాడు. అలా అందరూ ప్యారిస్ కి వెళ్ళగా ఫ్రాన్సిస్కో కిడ్నాపర్స్ అడిగినట్లే 70 మిలియన్ డాలర్స్ ని సూట్ కేసులో పెట్టి ఇవ్వగా మిల్లర్ నిక్ మరియు ఆండ్రే చూసి కిడ్నాపర్ చెప్పిన లొకేషన్ లో మిమ్మల్ని డ్రాప్ చేసి దూరం నుంచి మిమ్మల్ని పరిశీలిస్తూ ఉంటాం, జాగ్రత్తగా ఉండండి అని వారికి ఒక గన్నును కూడా ఇస్తాడు. నిక్ మరియు ఆండ్రేలు కిడ్నాపర్ చెప్పిన ఏరియాకి వెళ్లి వెయిట్ చేస్తూ ఉండగా కిడ్నాపర్ వ్యాన్ లో అక్కడికి వచ్చి వారిని వ్యాన్ లోకి ఎక్కించుకుంటారు. దాంతో ఆ వ్యాన్ లో ఒక ఫన్నీ ఫైట్ జరుగుతుంది. చివరికి అతి కష్టం మీద నిక్ మరియు ఆండ్రేలు వ్యాన్ లో ఉన్న అందరినీ కొట్టగా మిల్లర్ వచ్చి నిక్ మరియు ఆండ్రేలను చూసి కిడ్నాపర్స్ కావాలని విక్రమ్ ని వదలకుండా మన దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలనుకున్నారు, ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు కదా, సో మళ్ళీ వారే ఫోన్ చేసి మరో లొకేషన్ చెప్తారు, ఈసారి నేను హ్యాండిల్ చేస్తాను అని డబ్బుని తీసుకుని తన కారులోకి వెళ్లిపోతాడు. నిక్ మరియు ఆండ్రేలు ఒకరినొకరు చూసుకుని గుడ్డిగా నమ్మి డబ్బుని మిల్లర్ కి ఇచ్చేశాం, ఒకవేళ మిల్లరే కిడ్నాపర్ అయితే అని వెనక్కి చూడగా మిల్లర్ తన కారు ని స్టార్ట్ చేయగానే కారు పేలిపోతుంది. ఆ వెంటనే మరో వ్యక్తి బైక్ మీద అక్కడికి వచ్చి కాలిపోతున్న మిల్లర్ కారు దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న డబ్బు ఉన్న సూట్ కేసు ని తీసుకుని వెళుతూ ఉండగా మరో వ్యక్తి ఫేస్ కు మాస్క్ వేసుకుని వ్యాన్ తో వచ్చి డబ్బు తీసుకుని వెళుతున్న వ్యక్తిని గుద్ది ఆ డబ్బు ఉన్న సూట్ కేసు ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు విన్న మూవీ స్టోరీలో కిడ్నాపర్ ఎవరనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఎంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేయగలరో చూద్దాం. మరోపక్క టీవీలో నిక్ మరియు ఆండ్రేలే ప్రధాన నిందితులు అని న్యూస్ లో చెప్తూ ఉంటారు. అది చూసిన నిక్ మరియు ఆండ్రేలు ప్యారిస్ లో వారికి తెలిసిన లారెట్ అనే పోలీస్ ఆఫీసర్ ఉన్న విషయం గుర్తు చేసుకుని వెంటనే లారెట్ ని కలిసి, మాకు నీ హెల్ప్ కావాలి, డబ్బు తీసుకుని వెళ్లిన వ్యాన్ నెంబర్ ని మేము గుర్తు పెట్టుకున్నాం, ఆ వ్యాన్ ని ట్రాక్ చెయ్యి అని వ్యాన్ అడ్రస్ తెలుసుకుని లారెట్ కార్ లోనే ఆ అడ్రస్ కి వెళతారు. అయితే అక్కడ ఉన్న కౌంటెస్ మరియు ఇమానీలు నిక్ మరియు ఆండ్రేలను చూసి, విక్రమ్ మాకు ఫ్రెండ్, సో మేము విక్రమ్ ని కిడ్నాప్ చేయలేదు, కానీ మీరిద్దరూ కిడ్నాపర్స్ కి ఇవ్వబోతున్న డబ్బును మాత్రమే దొంగలించాలనుకున్నాం, అందుకే వ్యాన్ లో వచ్చి డబ్బు దొంగలించామని చెప్పిన కౌంటెస్ తన అసిస్టెంట్ ఇమానీని కూడా గన్నుతో కాల్చి డబ్బుతో వెళ్లిపోతూ ఉండగా కొన ఊపిరితో ఉన్న ఇమానీ కౌంటెస్ ని కాల్ చేస్తుంది. దాంతో నిక్ మరియు ఆండ్రేలో డబ్బుతో అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఆ వెంటనే నిక్ మరియు ఆండ్రేలు మిగిలిన అందరికి ఫోన్ చేసి, డబ్బు మా దగ్గరే సేఫ్ గా ఉంది, కిడ్నాపర్స్ ఫోన్ చేస్తే ఈసారి మేం చెప్పిన లొకేషన్ కి విక్రమ్ ని తీసుకుని రమ్మని చెప్పండి అని ఒక అడ్రస్ చెప్తారు. ఈవినింగ్ అందరూ ముందుగా అనుకున్న అడ్రస్ కి చేరుకోగా సడన్ గా విక్రమ్ లిఫ్ట్ లో అక్కడికి వచ్చి, కిడ్నాపర్స్ నా బాడీకి టైం బాంబు ని ఫిక్స్ చేశారు, డబ్బుని లిఫ్ట్ లో పెట్టి టాప్ ఫ్లోర్ కి పంపితే బాంబు పేలకుండా ఆపుతారు లేదంటే పేల్చేస్తారని అంటాడు విక్రమ్. అది విన్న నిక్, నిన్ను చంపితే కిడ్నాపర్స్ కి డబ్బు ఎలా వస్తుంది, సో నిన్ను చంపరు, నువ్వు భయపడకు అని డబ్బుని లిఫ్ట్ లో పెట్టడు. దాంతో టైమర్ లో టైం ఆగిపోయి ఎటువంటి బాంబు పేలదు. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది, చనిపోయాడు అనుకుంటున్న మిల్లర్ వారి దగ్గరికి వస్తాడు. అది చూసిన నిక్, ఇప్పుడు నాకు మొత్తం అర్థం అవుతుంది, నువ్వే కిడ్నాప్ చేసి మాకు హెల్ప్ చేస్తున్నట్లుగా నటిస్తూ డబ్బుని తీసుకుని కారులోకి ఎక్కి కారులో ఉన్న ఒక సీక్రెట్ ఫైర్ ప్రూఫ్ క్యాబిన్ లోకి వెళ్లి లాక్ చేసుకుని నీ కార్ ని నువ్వే పేల్చుకుని నీ మీద ఎవ్వరికి అనుమానం లేకుండా చేశావు, కానీ అక్కడే నీ ప్లాన్ తారుమారయ్యింది. నీ ప్లాన్ ప్రకారం నీ టీమ్ లోని ఒక వ్యక్తి వచ్చి కారులో ఉన్న డబ్బుని తీసుకుని వెళ్లాలి, కానీ నీ మనిషి వచ్చి డబ్బు తీసుకు వెళ్లే టైంలోనే కౌంటీస్ మరియు ఇమానీ వచ్చి డబ్బు తీసుకుని వెళ్లిపోయారు అని అంటాడు. అది విన్న మిల్లర్ నవ్వి డబ్బు ఉన్న సూట్ కేసు ని తీసుకుని వెళ్లడానికి ట్రై చేయడంతో వారి మధ్య ఫైట్ మొదలవుతుంది. ఈ ఫైట్ అయితే కామెడీ మిక్స్ అయ్యి
ఫన్నీగా ఉంటుంది. చివరికి నిక్ మరియు ఆండ్రేలు మిల్లర్ ని హెలికాప్టర్ మీదకు తోసేస్తారు. ఆ వెంటనే అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వగా ఆండ్రే సైరా చేతిని చూసి, నీ చేతికి రక్తం కారుతుంది ఏమిటి అనగా, అది విన్న సైరా, అది బ్లడ్ కాదు హెన్నా అని అంటుంది. అది విన్న ఆండ్రే, పార్టీలో విక్రమ్ ని కిడ్నాప్ చేసినప్పుడు ఒక స్కార్ఫ్ రక్త మరకలతో తగలబడడం చూశాను, నేను దాన్ని రక్తం అనుకున్నాను, కానీ అది కూడా హెన్నానే అయి ఉంటుంది. పార్టీ జరుగుతూ ఉండగా సైరా ఎక్కడికో వెళ్లి మళ్లీ విక్రమ్ ని కిడ్నాప్ చేసిన తర్వాతనే పార్టీ హాల్లోకి వచ్చింది. సో ఐలాండ్ లో ఉంటూ కిల్లర్ కి హెల్ప్ చేసి ఏనుగుని పార్టీ దగ్గరకి తీసుకువచ్చింది సైరానే అని అంటుంది ఆండ్రే. అది విన్న సైరా నవ్వి, నా ఫ్యామిలీ బిజినెస్ మొత్తం విక్రమ్ చేతిలో పెట్టారు, అది నాకు నచ్చలేదు, విక్రమ్ కంటే నేనే తెలివైన దాన్ని, అందుకే విక్రమ్ ని ముంబైలోనే చంపాలి అనుకున్నా, కానీ ఉలేంగా అడ్డుపడి చెయ్యిని పోగొట్టుకున్నాడు అంటూ విక్రమ్ ని గన్నుతో కాలవగా మళ్లీ ఉలేంగా అడ్డుపడడంతో ఉలేంగా రెండవ చేతికి బుల్లెట్ తగులుతుంది. క్లాడెట్ వెంటనే సైరాని కొట్టి అరెస్ట్ చేయిస్తుంది. ఆ తర్వాత రోజు విక్రమ్ నిక్ మరియు ఆండ్రేకి డబ్బును పంపి, మీరు చేసిన హెల్ప్ కి చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను, $13 మిలియన్ బ్యాగ్ లో ఉంది, నా హెలికాప్టర్ లోనే ట్రిప్ కి వెళ్ళండి అని అంటాడు. దాంతో ఇద్దరు విక్రమ్ హెలికాప్టర్ లో డబ్బుతో వెళుతూ ఉండగా పైలట్ వారిని గన్నుతో బెదిరించి డబ్బు ఉన్న బ్యాగ్ ని తీసుకుని పారాషూట్ సహాయంతో హెలికాప్టర్ నుంచి దూకేస్తాడు. అక్కడతో మూవీ అయిపోతుంది. మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.